మొత్తం లెక్కనలేదు. మోటార్లు కాలు మళ్ళా చాలైంది, ట్రాన్స్ఫార్మర్లు వేరుడు చాలైంది, ఇంకా విచిత్రం. కొన్ని కొన్ని చూస్తే అయితే గమ్మత్ అనిపిస్తుంది. ఇదివరకు మనం 15 లేకుంటే మా గవర్నమెంట్లు ఉన్నాం కదా. మరి ఇప్పుడు మొన్న నేను చూసిన సోషల్ మీడియాలో కరెంటు పోతుందని చెప్పి పాపం ఏవో పెడతాను సోషల్ మీడియాలో. కరెంటు పోతుందని చెప్పి ఎస్పీడీసీఎల్లకు ఎన్పీడీసీఎల్ డిస్కామ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం జవాబిస్తారు? ఎరికైనా ట్రాన్స్ఫార్మర్ మీద తుండబడ్డది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మీద ఉడతబడ్డది. అంటే మనం మనం పరిపాలించినప్పుడు తుండలు ఉడతలు లేవు, అప్పుడు ఇప్పుడే వచ్చినాయి కొత్తగా. తుండలు వస్తున్నాయట, ఉడతలు వస్తున్నాయట. ఇక ఊసర వెల్లులు మరి రాజ్యం నడితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి. వాటి వల్ల ఇలా కరెంటు పోతుందని ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ. ఏమన్నా చెడు జరిగితేనేమో కేసీఆర్ మీద నువ్వు కాదు, మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి. గమ్మత్తు ఎన్ని వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా. ఇలా కూడా చెప్పాడు మళ్ళా స్వాతంత్ర దినోత్సవం ఉపన్యాసంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాయని అంటాడు. నా తెలుగు కడుతా, ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, అటు ఇంకా పరీక్ష పెట్టాలి, పరీక్ష పాస్ అయినాక మళ్ళీ అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి. ఈ మూడు అయినాకనే కదా, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని ఉదర కొడుతూనే ఉన్నాడు. లగ్గం కాలే, సంసారం చేయలే, కానీ పిల్లలు పుట్టినట్టు. ఎట్లా నమ్మాలి ఇది? ఈ మాట అడిగితే అగో మేము ఇచ్చినాం కదా, మేము మీ సందర్భంగా పరీక్షలు మీరే పెట్టచ్చు, కానీ మేము చిక్కుముళ్ళు అని చెప్పి మేమిస్తే అది కూడా తప్పంటావా అని లొల్లి. అంటే ఎంత ఇజ్జత్ తక్కువ మనుషులు అంటే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిండు స్వయంగా, ఈయన చెప్తే అమ్మేటట్టు లేరని చెప్పి